కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీను వేకుజామున బహిర్భూమికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి కొడవళ్లతో కిరాతకంగా హతమార్చారు. సాక్ష్యాలు దొరకకుండా కారంపొడి చల్లి పరారయ్యారు. 2019 ఎన్నికల్లో హోసూరు గ్రామంలో వైసీపీకి 2,000 పైగా మెజారిటీ వచ్చింది. తాజా ఎన్నికల్లో శ్రీను కీలకంగా వ్యవహరించడంతో వైసీపీకి పూర్తిగా మెజారిటీ తగ్గిపోయింది. తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడంతో శ్రీను కీలకంగా వ్యవహరించారని వైసీపీ నేతలు కక్ష పెంచుకున్నారు. తాజాగా శ్రీనుకు నామినేటెడ్ పదవి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీనును వైసీపీ నేతలే హత్య చేయించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హంతకులైన శ్రీను కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కేఏ శ్యాంబాబు పరామర్శించారు. పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఆధారాలు సేకరించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. వాకాటి శ్రీనివాసులు అనే వ్యక్తి బహిర్భూమికి ఊరు బయట కళ్ళందొడ్డు వచ్చినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వెనకపాటుగా బలమైన ఆయుధంతో వాళ్ళ వెనక భాగం కొట్టి గాయపరిచి అతని హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని కోణాలు దర్యాప్తు ఎక్కడ కానీ ఊళ్ళో విచారించినప్పుడే ఇతని మీద ఎలాంటి మంచి సౌమ్యమైన వ్యక్తి ఎవరితో కూడా ఘర్షణలు గలాట కూడా లేవు. దీని వెనుక కారణమైన విషయం గురించి దర్యాప్తు చేస్తున్నాము. క్లూస్ టీము డాగ్స్ వాడిని కూడా పిలిపించి అన్ని కోణాల్లో ఈ హత్య కారణాలను విచారించి వీలైన తొందరలో దీనికల్లా మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది.